बीसी कार्याचरण पेर तो गुंटूरु राउंड टेबल सवेश जवेश राष्ट्र अध्यक्ष अच्चेन्नायुडु यनमल तदितर नायक पागोनी बीसीक समस्या राजाधिकार एन कसरी व्यवहार पै प्रधान चर्चा 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల సభలు సమావేశాలు ఉపందుకున్నాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో బీసీ కార్యచరణ పేరుతో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కెంజరపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనమైన శ్రీనివాస్ యాదవ్, ఇతర బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వైసీపీ పరిపాలన తీరుపై అచ్చెన్నాయుడు, యనమల తదితరులు ప్రసంగించారు. జగన్ పరిపాలనలో బీసీలు అన్ని విధాల అణచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. కులానికి ఒక కార్పొరేషన్ అంటూ అలంకారప్రాయమైన పదవులు ఇచ్చి బీసీలను మోసం చేశారని విమర్శించారు. ఇలాంటి తరుణంలో బీసీలంతా ఏకమైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పారు. తక్షణమే బీసీ కులగణనను చేపట్టాలని తెలిపారు. అదే విధంగా రాజ్యాధికారం కోసం చట్టసభలో రిజర్వేషన్ కల్పించేలాగా రాజ్యాంగం సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనలో బీసీలకు భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన చేశారని అన్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్నవారు వీకర్ సెక్షన్స్ ఎలా అవుతారని ప్రశ్నించారు. వీకర్ సెక్షన్స్ ముద్రవేసి రాజకీయంగా అణచివేస్తున్నారని పేర్కొన్నారు. వీక్ పర్సనాలిటీ కాదు, బీసీలంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ అని చాటాలని, ఇందుకు సరైన ప్రభుత్వాలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అంచేత బీసీలకు అన్యాయం చేస్తూ జరుగుతూ ఉంది. అందుకనే ఆ రోజు మనం అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఆయన అన్ని విషయాల్లో సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవన్నీ చేశారు. ఆయనకే గురువు జ్యోతిరావు పూలే. అంటే జ్యోతిరావు పూలే గారు 18వ సెంచరీలో ఆయన ఈ యొక్క పేదరికం పోవాలి, విద్య కావాలి అనేటువంటి ఆయన భార్య కూడా ఉద్యమించినాడు. ఒకవైపు కేరళలో నారాయణ గురువు గారు, ఆయన కూడా ఈ కుల వ్యవస్థ పోవాలని ఆయన ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి మహానుభావులు చేశారు. కానీ ఈరోజు మనం ఎందుకు విడిపోతున్నాం అనేటువంటి ఆలోచన, ఆ రోజు కలిసి అందరూ పనిచేసుకుని ఈ బీసీల వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలి, పేదవాళ్ళ వర్గాలకు న్యాయం జరగాలని ఆ రోజు అనుకుంటే ఈరోజు మనం ఇంత నెంబర్ ఉండి, అందుకని ఇంతకుముందు మీటింగ్లో నేను చాలాసార్లు చెప్పాను, మనల్ని వీకర్ సెక్షన్స్గా ఐడెంటిఫై చేశారు. దాదాపు 2500 మంది పైన దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసి ఇవాళ అనేక మంది బీసీలను అణిచేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మనందరం చూసాం ఆత్మకూరులో ఒక గ్రామంగా ఆ విలేజ్ మొత్తంలో రోడ్డు మీద గోడగా అడ్డంగా గోడ కట్టి ఆ విలేజ్ని బయటికి రాకుండా వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకుండా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇలానే ఒక రాజకీయ పార్టీ లేదు, అన్ని వర్గాల్ని ముఖ్యంగా బీసీ వర్గాన్ని అణిచేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా మనం మౌనంగా కూర్చుందామని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దానికోసమే మళ్ళీ ఒక చైతన్యం రావాలి. ఇవాళ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం, మన జనాభా ధామాష ప్రకారం మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించాలంటే జనగణన జరిగి తీరాలి. దానికి ఈ సభ ద్వారా మనం మళ్ళీ చర్చించుకుని ఒక తీర్మానం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.